గత వన్ వీక్ వారం నుంచి పైగా మా పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు ఇక్కడ ఉండి మా మిగతా జనసేన నాయకులు వీర మహిళలు చాలా కష్టపడి ఇంత అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్స్ చేశారు మనోహర్ గారు మీ అరేంజ్మెంట్స్కి. ఎందుకంటే నేను రీసెంట్గా అంటే ఇట్స్ నాట్ ఏ క్రిటిసిజం, మీటింగ్లకు వచ్చినప్పుడు కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయి ఎస్పెషలీ ఫర్ ఉమెన్. నేను ఇక్కడ ఈ మధ్యకాలం ఉన్నది మీరు అట్లాగే వచ్చేయండి, మీకు అంతగా లేట్ అయితే డైపర్లు కట్టుకుని రండి అని ఉమెన్ని అవమానించే విధంగా మాట్లాడేటువంటి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్. వీఆర్ జస్ట్ అధికారంలో లేనటువంటి పార్టీ మేము, కానీ మేము ఇంత అరేంజ్మెంట్ చేసినప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఎంత కంఫర్టబుల్గా అరేంజ్ చేయాలి అంటే మనుషులు ఎలా అయినా వచ్చి పోతారు, వాళ్ళకి ఏదో ఇస్తే చేస్తారు, వాళ్ళు ఒక స్లేవ్స్ లాగా చూసేటువంటి వ్యవహారం వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. సో మేము ఇక్కడ ప్రతి ఒక్కరికి మాకు సాయశక్తుల మా రిసోర్సెస్ మేరకి చాలా చక్కని అరేంజ్మెంట్స్ చేసాం. అండ్ ఆ విషయంలో నేను నిజంగా మనోహర్ గారు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇట్స్ ఎ చాలా సెన్సిబుల్ ఇష్యూ ఇది. వాళ్ళు బేసిక్ నీడ్స్ని మనం వచ్చారు కదా అని వాళ్ళు ఎట్లా పడితే అలా ట్రీట్ చేయకుండా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేసి రెస్పెక్టబుల్గా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేలాగా చూసుకుంటాం. ఇక నెక్స్ట్ ఈ మీట్ ఎలాంటిదంటే యూత్ వాయిస్, యువకుల యొక్క ఒపీనియన్ను యువకుల యొక్క ఆలోచన విధానం ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితం అయిపోతుంది. ఎస్పెషలీ ట్విట్టర్ కానీ లేకపోతే ఒక ఫేస్బుక్ ఇంతవరకే వెళ్తుంది తప్ప పబ్లిక్ ఎట్ లార్జ్ కొన్ని వేల మందికి లక్షల మందికి మాట్లాడేటువంటి అవకాశం ఏ పార్టీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవాళ యూత్ వీళ్ళే భవిష్యత్తు. ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే మనం రాబోయే 30 ఏళ్లలో 40 ఏళ్లలో ఈ స్టేజ్ మీద ఉన్న ఎంతమంది మేము యాక్టివ్గా ఉంటామో మాకు తెలియదు. కానీ ఇప్పుడున్న కుర్రవాళ్ళు రేపొద్దున దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే వాళ్ళు. వాళ్ళ వాయిస్ విన్నవ్వకుండా వినిపించలేనటువంటి పరిస్థితులు మిగతా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎస్పెషలీ వైసీపీలో అయితే ఏ యువకుడికి కూడా నాకు ఇది నా ఆలోచన, ఇది నేను నా సమస్య అని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, మిగతా వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే ఇవాళ ఈ యూత్ ఈ సమ్మిట్ అనేది ఎలాంటిదంటే యంగ్స్టర్స్ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ అసహనం కానీ చెప్పడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. ఇక్కడ జనసేన పార్టీ అని కాదు, యువకులు మాట్లాడటానికి అవకాశం కలిగించినటువంటి ఒక పొలిటికల్ పార్టీ జనసేన. అంటే ఇక్కడ వాళ్ళ వాయిస్ ఎంత విలువ ఉందో, వాళ్ళ ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఇది ఒక అవకాశం. యూత్ అందరూ కూడా ఇది మంచి ఇదిగా అవకాశంగా తీసుకోండి. మాట్లాడేవాళ్ళు అందరూ మాట్లాడలేకపోవచ్చు, బట్ మీ అందరి ఒపీనియన్ షేర్ చేసుకోండి, వాళ్ళు చెప్పే సలహాలు వినండి, వాళ్ళ ఒపీనియన్ వినండి. ఇక్కడ మేమందరం మాట్లాడటం కంటే ఈ యంగ్స్టర్స్ తాలూకు ఆలోచనలు వాళ్ళ పర్స్పెక్టివ్ అవన్నీ కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోండి. మీరు మాట్లాడలేకపోయినా మాట్లాడలేని అవకాశం వచ్చినా లేకపోతే టీవీలో చూసేవాళ్ళు ఎవరైనా సరే దాని నుంచి మీ వాళ్ళ ఆలోచనలు మీకు బాగా కనెక్ట్ అయితే మాత్రం దాన్ని ప్రోత్సహించండి. ఖచ్చితంగా ఈ జనసేన పార్టీ యువకుల భవిష్యత్తు కోసం ఒక కంకణం కట్టుకున్న పార్టీ. యంగ్స్టర్స్ బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఆలోచనటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్షిప్లో మీరందరూ వస్తున్నారు. అండ్ ఇది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే ఇంతవరకు యువకులకి మాట్లాడడానికి ఏ పొలిటికల్ పార్టీ ఎవరూ అవకాశం ఇవ్వాలా ఫస్ట్ టైం మనం ఇస్తున్నాం. దట్టు యూత్ అంటే ఒక ఎనర్జెటిక్ అగ్రెసివ్నెస్ ఉంటుంది, దానికి తగ్గట్టు మరి ఎలా కుదిరింది అంటూ ఉత్తరాంధ్ర యూజువల్గా ఒక పోరు యుద్ధాలు చేసేటువంటి ప్లేస్ ఇది. అలాంటి చోట రణస్థలం అని పెట్టారు. నిజంగా ఆ పేరుకు తగ్గట్టు మన ఇష్యూ కూడా అలాంటి యూత్కి సంబంధించిన ఇది కాబట్టి మీట్ కాబట్టి ఆ రణస్థలం పేరు రావడం కూడా చాలా ఒక ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ ఆయన చెప్పినట్టు ఉత్తరాంధ్ర ఇష్యూస్, నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర అసలు భారతదేశం పక్కన ఆంధ్రప్రదేశ్ ఇవాళ యంగ్స్టర్స్ ఉద్యోగం లేకుండా సఫర్ అవుతున్నారు. సరైనటువంటి చదువుకున్న తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి.
వాళ్ళు ఎంటర్ప్రినర్స్గా చేద్దామన్నా ఉద్యోగాలు చేద్దామని ఏం చేద్దామన్నా సరైనటువంటి అవకాశాలు లేవు, అట్మాస్ఫియర్ లేదు. ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలు మనం సాధించాలంటే నాకు తెలిసినంతవరకు జనసేనకి అలాంటి అవకాశాలు కల్పించే ఏకైక పార్టీ మంది. సో మీ అందరూ మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. మీ యంగ్స్టర్స్కి, యువతి యువకులకి మేమందరం వెన్నుదన్ను నిలబడతాం, మీ అభిప్రాయాలు వింటాం. మేమేదన్నా ఇంకా ఏదన్నా చేంజెస్ చేసుకోవాలి టువర్డ్స్ యూత్, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఏమైనా మంచి ఆలోచనలు చేయాలంటే కూడా మాకు కూడా ఉపయోగపడుతుంది. ప్లీజ్ కమెంట్ షేర్ అండ్ విల్ ఫైట్ అగెన్స్ట్ ఈ కరప్షన్, ప్రభుత్వం యొక్క లోటుపాట్లు, వాళ్ళ దమన నీతి, వీటి మీద మనందరం గట్టిగా యుద్ధం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మాట్లాడేవాడికి ఏదన్నా మాట్లాడతాడండి. మొగుడు సాయంత్రం పూట ఇంటికి రాగానే భార్య చెక్ చేసేదంట, నల్ల వింటూ కనబడితే పాపం వాడికి ఏదో యాక్సిడెంట్ అయింది, ఎవరితో తిరుగుతున్నావు అడిగిందంటది. సరే వాడు భయపడిపోయి అవి కాకుండా పెద్ద ఆవిడ ఏమన్నా పెట్టినారు, ఈసారి నల్లతో కేసుకెళ్ళి తెల్లటికులు పెట్టి ముసలాంతా కూడా తిరుగుతున్నావు అన్నాడంట. వద్దురా బాబు అని చెప్పేసి వదిలేసేసి ఈ సెక్రటరీ వద్దు పాడొద్దు మనం ఒంటరికి వెళ్దామని కొన్ని రోజులు చూసింది ఆరికి బోడుకుంటుంది తిరుగుతున్నావా అన్నారండి. అలా ఉంటుంది, వీళ్ళు ఏం చేసినా మాట్లాడతారు. వీళ్ళ మాటలకు విలువించడమో, వీళ్ళ మాటలకు గౌరవించాల్సిన అవసరం మాకు లేదు. మేము మా చిత్తశుద్ధి, మా కాన్ఫిడెన్స్, మా నమ్మకం మేము వెళ్తున్నాం. సో వీ డోంట్ కేర్. ఇలాంటి యూత్ సమ్మిట్లు మాకు ఎన్ని వీలైతే అన్ని చేయడానికి ట్రై చేస్తాం సార్, నీడ్ ఇట్. కాకపోతే ఇంత భారీ ఎత్తున చేస్తామని చెప్పలేకపోవచ్చు, కానీ ఒక కాంపాక్ట్ కూడా చేసేదానికి మేము ఆలోచిస్తున్నాం. రైతు అవును, రైతు భరోసా యాత్రలు, జనవాణి, అదేవిధంగా ఈ ఇసుక దోపిడీతోటి ఏర్పడిన కొరత గురించి, భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా నిలబడడం, ఇటువంటివన్నీ అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల కోసం చేపట్టడం, అవి ఇంకా ముందుకు సాగుతూనే ఉంటాయి, పార్టీలు చేస్తూనే ఉంటాం. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి బహుశా మనం ఎప్పుడు విజయనగరంలో ఉన్నప్పుడు అనౌన్స్ చేసాం మోర్ దెన్ 45 డేస్ బ్యాక్ ఈ కార్యక్రమం గురించి. ఏదో అంటగట్టి నాగబాబు గారు అన్నట్టు కావాలని పనికి మాలిన మాటల గురించి మనం రాజకీయంగా దయచేసి మాట్లాడిన అంశాలు లేదు, ఇవి కానే కాదు. నిస్సహాయంగా ఉన్నారు, ఎంతో ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళ బాధ వింటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పాలకులుగా ఎందుకు ప్రభుత్వాలు వీళ్ళని ఆదుకోలేకపోయావు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారని కాదు, యువతకు మనం ఏం చేయగలుగుతాం అనేది ప్రశ్న. ఇక్కడ ఈరోజు ధర్మన్ ప్రసాద్ గారు కూడా మాట్లాడారు, మేము ఇన్నాళ్ళైనా మాకు రోడ్లు లేవు, మాకు వసతులు లేవు, మా రాష్ట్రానికి మాకు ఇచ్చేది అని చెప్పి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏ పార్టీ అండి? ఆయన ఆయన ఏ పార్టీ అండి? వైసీపీ కదా. సరే, ఆయన జగన్మోహన్ రెడ్డిని అడగమని చెప్పండి నాకు వస్తున్నాం. ఆయన అడగాలి. ఆ పార్టీలో ఉండేవాళ్ళే రోడ్లు బాగాలేదంటే ఇంక ఏం చెప్తాం సమాధానం? ప్రభుత్వంలో మంత్రి ఇప్పుడు మంత్రి అన్నారు, మంచిది. అంటే ఇదే ధర్మాన ప్రసాద్ రావు గారు గతంలో శాసనసభలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఆయన పనితీరు గారి గురించి కానీ ఏ విధంగా మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ఉత్తరాంధ్రకి సంబంధించిన యువతని రెచ్చగొట్టడాని కోసం గతంలో వీళ్ళు గర్జనలు చేశారు, కావాలని రాజధానుల అంశం 3 రాజధానులను తీసుకొచ్చారు. ఈరోజు ప్రజలు దాన్ని గౌరవించడం లేదు, ప్రజల్లో అటువంటి భావన లేదని గమనించి అసలు రాజధాని గురించి కాదు ఇప్పుడు రాష్ట్రమే కావాలని వీళ్ళు మాట్లాడుతుంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి, ఎందుకంటే కేబినెట్ సహచరుడు కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ముఖ్యమంత్రి దీని గురించి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. అసలు ఏంటి ప్రభుత్వం కాన్సెప్ట్? ఇది 3 రాష్ట్రాలుగా విభజించాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక, లేదా ఆయన తరఫున ధర్మాన ప్రసాద్ రావు గారు మాట్లాడుతున్నారా చెప్పమనండి?